సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్కు చెందిన వైద్య విద్యార్థిని తగరం మనాలి ఉక్రెయిన్లో జెఫ్రోసియా సిటీలో వైద్య విద్య ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఉక్రెయిన్ చదువుకుంటున్నది ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. మా పాప ఉక్రెయిన్లో సెకండ్ ఇయర్ చదువుతున్నది. ఉక్రెయిన్లో చాలా గొడవలు అవుతున్నాయి, యుద్ధం జరుగుతుంది. వాళ్ళ పాపం టెన్షన్ తోటి ఏం లేకుండా తిన ఇప్పుడు వాటర్ కూడా తాగుదామని ఫోన్ చేస్తాం, ఫోన్ కాల్ చేస్తే వాటర్ కూడా లేదు అని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన ఉస్నాబాద్ ఎమ్మెల్యే గారు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా పాప క్షేమంగా మన ఇండియాకి రావాలని కోరుకుంటున్నాను. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను, మెడిసినే చదువుతున్నాను. తగరం మనాలి ఉక్రెయిన్లో జెఫ్రోసియా యూనివర్సిటీలో చదువుతున్నారు పాప ఎంబీబీఎస్. మొన్న ఉస్నాబాద్ ఎమ్మెల్యే గారు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మన ఉస్నాబాద్ అమ్మాయి వెళ్ళింది కాబట్టి మన ఉస్నాబాద్ ఎమ్మెల్యే గారు కఠిన చర్యలు తీసుకోవాలి. ఉక్రెయిన్ దేశంలో ఉన్న సిద్దిపేట జిల్లా కోయడకు చెందిన మరో విద్యార్థి పున్నా శ్రీకాంత్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ లో మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం తినడానికి ఆహారం లేక చేతిలో డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని, ఎంబీసీ నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదని విద్యార్థి శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నా పేరు శ్రీశాంత్, నేను వెనిన్సియా నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్నా. వెనిన్సియా స్టేట్లో ఇక్కడ మేము 26th ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, కానీ ఇక్కడ ఫ్లైట్స్ అన్నీ ఆఫ్ చేసిండ్రు. మాకేం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఇక్కడ వాటర్ కూడా అందరికీ సరిపడలేదు, ఫుడ్ కూడా స్టోర్లలో అయిపోయింది, బయట స్టోర్స్ అన్నీ క్లోజ్ చేసేసిండ్రు. మనీ కూడా తీసుకోమన్నారు, అందరికీ కూడా మనీ రాలేదు, అప్పటికి బ్యాంకులలో కూడా అయిపోయింది. ఇక్కడేమో సైరన్స్ మోగుతున్నాయి, అందరూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బేస్మెంట్స్కి బంకర్స్కి అన్నిటికీ వెళ్ళిపోమంటారు. మాకు అవి ఎక్కడున్నాయో తెలియదు, మాకు అసలు గైడ్ చేసేటోళ్ళు కూడా లేరు. ఇక్కడ అందరూ టెన్షన్ పడుతున్నారు, ఫుడ్ చేసుకుందామన్నా ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఇంకా మాకన్నా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, ఇంకా ఎక్కడున్నారో ఏందో. మాకు ఇక్కడ నెట్ కూడా సరిగా వస్తలేదు, ఒకసారి ఆఫ్ అవుతుంది ఒకసారి ఆన్ అవుతుంది, కాల్స్ కలుస్తలేవు, మెసేజెస్ వెళ్తలేవు. బయటేమో అంత సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉంది. ఎంఎస్సీ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటా అన్నారు, కానీ ఇంతవరకు మాకేం అందించలేదు, అసలు మాకే మెసేజ్ కూడా వస్తలేదు. జస్ట్ నోటీస్ అని ఇస్తున్నారు, అవి అసలు అవుతున్నాయా లేదా కూడా తెలుస్తలేదు. ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది, ఎలా అయినా ఇండియన్ ఎంఎస్సీ వాళ్ళు స్పీడ్గా రియాక్ట్ అయ్యి మమ్మల్ని పట్టుకోవాలని అనుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు రైతు కార్మిక ప్రజా వ్యతిరేక సంఘాలు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిరసిస్తూ ప్రజా సంఘాలు ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడారు. ప్రజల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైక్ కరే, నశించాలి. దేశ ప్రజల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైక్ కరే, నశించాలి. వర్తిల్లాలి ప్రజల కార్మిక ఐక్యత, వర్తిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. దేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ను వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రాల నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిఐటియు రైతు వ్యాకాస సంఘాలు మరియు ఐద్వా విద్యార్థి సంఘాల ఆధ్వర్యం నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ఈరోజు పూర్తిగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక బడ్జెట్ తప్ప ఈరోజు ప్రజల కోసం చేసిన బడ్జెట్గా లేదని ఈరోజు నిరూపణ అయింది. ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ల ఏజెంట్గా పనిచేస్తూ ఉంది తప్ప కార్మిక రైతు ప్రజల కోసం పనిచేసే విధంగా కనబడలేదు. అందులో భాగంగానే రైతాంగానికి గతంతో పోలిస్తే 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తగ్గించినటువంటి పరిస్థితి, వారితో పాటు ఉపాధి హామీ పథకానికి కూడా
90,000 నుంచి 70,000 కోట్లకు తగ్గించి ఈ రోజు పూర్తిగా ఉపాధి హామీని రైతుల వ్యాపారాన్ని నిర్వీర్యం చేసేటువంటి బడ్జెట్ గా ఈ రోజు కనబడతా ఉంది. వారితో పాటు ఈ రోజు విద్యా వైద్యానికి పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు పెద్ద ఎత్తున బడ్జెట్ లో పెద్ద ఎత్తున కనబడతా ఉంది తప్ప ఈ రోజు ప్రజల కోసం ఎక్కడ కూడా బడ్జెట్ ను రూపకల్పన చేసిన పరిస్థితి లేదు. ముఖ్యంగా రైతాంగానికి ఈ రోజు ఎరువుల పైన విత్తనాల పైన ధరలు పెంచి కనీస మద్దతు ధర మీద మాట్లాడిన పరిస్థితి లేదు. వీటికి తోడు ఈ రోజు నిత్యావసర సరుకుల ధరలను కూడా పెంచిన పరిస్థితి. కానీ ఈ రోజు కార్పొరేట్ ధనవంతులైనటువంటి దేశాన్ని దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్లకు మాత్రమే 12% ఉన్న ట్యాక్సీని 7% తగ్గించి ఈ రోజు ధనవంతులను మరింత ధనవంతులు చేయడానికి పేదలను మరింత పేదరికంలో నెట్టేసేటువంటి ఈరోజు బడ్జెట్ కడబడతా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి కార్పొరేట్ల కోసం కాకుండా దేశ ప్రజానీకం కోసం, రైతాంగం కోసం, కార్మిక వర్గం కోసము బడ్జెట్ను రూపకల్పన చేయాలని చెప్పి మళ్ళీ పునరాలోచన చేసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ప్రజలు కూడా అట్లా సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి సిద్ధపడుతున్నారని చెప్పి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులతో జగ్గారెడ్డి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు. ఏం నచ్చదండి, నేను ఏమైనా అనుకోని చెప్పమని చెప్తున్నా అంతండి. వెళ్ళిపో బట సరే, అందరి అభిప్రాయం ఒకటేసారి చెప్పండి. ప్రకాష్ కూర్చో, వల్లే నువ్వు కూర్చో, అది వద్దు, అది సరి చదువు సరే. కాంగ్రెస్ లో ఉందాం అనుకుంటే సపోర్ట్లు కొట్టున్నా సరే. వద్దనుకునేటోళ్ళు సపోర్ట్లు కొట్టండి, నేను బయటకు పోతా. ఇనివ్వండి, కొంత రాజకీయ పరిస్థితులలో ఫ్యూచర్ లో, ఇప్పుడు కాదు, నేను బయటకు పోయే పరిస్థితి వస్తే అప్పుడేంది. మీరు చెప్పిపోతాను నేను. నేను చెప్పేదే పోను కదా, సరే. ఇప్పుడు సొంత పార్టీ పెడితే ఎంతమంది వస్తారు నాయమడ సపోర్ట్లు కొట్టుండాలి. సొంత పార్టీ పెడితే వచ్చేటోళ్ళు ఎంతమంది అంటే, నేనేమైనా అనుకుంటాను చెప్తున్నారా? నన్ను ఒక కార్యకర్త అడిగిండు, మేము ఒక ఒక గ్రామంలో ఒక కార్యకర్త అడిగిండు నన్ను, మేము ఊర్లో ఎవరం రామ్ సార్, కాంగ్రెస్ లో ఉంటాము రాము అని అడిగారు. రాము అని అడిగి చెప్పారు ఆ ఊరు ఊర్లో ఉన్న వాళ్ళు, ఎవరం రామ్ సార్ అని చెప్పారు. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాం సార్, మేము ఎవరు రాము అని చెప్పారు. నేను అప్పుడు ఏం చెప్పి ఉంటా అనేది అనుకుంటారు చెప్పండి. ఏం చెప్పి ఉంటా, లేదు లేదు లేదు. ఇప్పుడు రాను రా, నిన్నే ఎగ్జాంపుల్, నేను అడిగిన ఈయనేమన్నాడు,
ఈయన అడిగినా రామరెడ్డిని అడిగినా పార్టీ ప్రెసిడెంట్లు అందుకున్నా బ్లాక్ ప్రెసిడెంట్లు అందరిని అడిగినా ఎగ్జాంపుల్ సార్ నిన్ను నమ్మరులే నిన్ను నమ్మరు కానీ ఎవరు మంగడి అంటే ఓపెన్గా చెప్పు మోమాట వద్దు నాకు కొంత గత్యంతరం లేక నేను బయటికి పోతే నీ అభిప్రాయం ఏముంటుందో ఓపెన్గా చెప్పు పగవట నేను పగవల్లనే పగవట నేను ఎందుకు పడతా స్టాండ్ స్టాండ్ తెలవదు అంటే కాదు నేను గత్యంతరం లేకపోతే నాకు తప్పదిగా పోవాల్సి వస్తుంది అనుకో అది కాదు నీ స్టాండ్ ఓపెన్ భయపడకద్దు చెప్పు నేనేమనుకోను అది వేరు సరే నువ్వు ఉండు మధు నువ్వురా సరే మధు మధును అడుగుతున్నా నేను నాకు తప్పలేదు కొంత రాజకీయ కారణాలు నాకు తప్పలేదు నేను పోవాల్సి వస్తుంది నేను మజ్బూరునా ఇలా ఇండిపెండెంట్ గా నువ్వు ఓపెన్ గా చెప్పుగా అంటే సారీ అన్నేమనుకుంటాడు అనుకోకట్ల తప్పైతుంది అప్పుడు నువ్వే నీ ఒపీనియన్ చెప్పు నా ఒపీనియన్ ఇప్పుడు ఊర్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది సార్ ఇజ్జత్ కోసమైనా కానీ ఓకే నేను సంగారెడ్డి నియోజకవర్గంలో మార్చి 21వ తారీఖు మన దగ్గర 2,50,000 జనాభా ఉంది 2,50,000 జనాభా ఉంది 1,00,000 మంది తోటి 1,00,000 మంది తోటి మార్చి 21వ తారీఖున సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఓన్లీ నియోజకవర్గ ప్రజలతోటే నేను బహిరంగ సభ డిక్లేర్ చేస్తున్నా ఆ సభల ఏం మాట్లాడుతానో 10వ తారీఖు చెప్తా మళ్ళా మీకు అది ఆ సభలో ఏం మాట్లాడతా ఏం సందేశం ఇస్తా దేనికోసం 100,000 మందితోటి నేను సభ పెడుతున్నా అనే విషయాన్ని ఇదే వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నేను మీకు ఆ రోజు మీటింగ్ పెట్టి చెప్తా ఈ లోపల మీరు యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళిపోండి ఈ 10 రోజులు శివరాత్రి అయిపోయిన కాడ నుంచి ఊర్లకు తీసుకురండి జగ్గారెడ్డి ఏం మాట్లాడతాడో మీ గ్రామంలో మీ టౌన్లలో మున్సిపాలిటీ 2-4 మండలాలలో జగ్గారెడ్డి దేని గురించి మాట్లాడతాడో ఏది మాట్లాడతాడో ప్రజల కోసం ఏం మాట్లాడతాడో ఏం చేయబోతున్నాడు ఆ రోజు నేను చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పదలుచుకున్నా మీ అందరిని కోరేది ఏంటంటే మీ బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్లు మైనార్టీ నాయకులు క్రిస్టియన్ నాయకులు సర్పంచులు ఎంపీటీసులు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కౌన్సిలర్లు ఉప సర్పంచులు మెంబర్లు సొసైటీ చైర్మన్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా టీం ఎస్సీసీఎల్ బీసీసీఎల్ ఎస్టీసీఎల్ అందరూ కూడా మనం 100,000 టార్గెట్ పెట్టుకున్నాము 100,000 తెస్తారా 90,000 తెస్తారా 80,000 తెస్తారా
మొత్తం లక్ష టార్గెట్ బహిరంగ సభ మార్చి 21వ తారీఖు అంబేద్కర్ స్టేడియం సంగారెడ్డిలో దీనికి సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్లు ఆరుగురు మీరు బ్లాక్ ప్రెసిడెంట్తో కూర్చొని దీనికి సంబంధించిన కార్యచరణ నాకు ప్లానింగ్ అంతా కూడా మార్చి 10వ తారీఖు మీటింగ్ ఉంటది ఆ మీటింగ్ లో ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మీరు అందరూ రావాలి అని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఏంటంట శ్రీరామ్ చెప్తా అట్లాగే మెంబర్షిప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ విషయంలో కమిటీలు అయిపోయినాయా ఇప్పుడు ఎంతైంది మెంబర్షిప్ సొంతం ఇక్కడరా ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 లక్ష అయినాయి అంట కాంగ్రెస్ పార్టీని సంగారెడ్డి నియోజకవర్గంలో 7,200 అని అంట ఇప్పుడే డిసిసి ప్రెసిడెంట్ నిర్మల మేడం చెప్పింది కూన సంతు ఇన్ఛార్జ్ ఏది మెంబర్షిప్ కి ఈ నెల 10వ తారీఖు వరకు సారీ వచ్చే నెల 10వ తారీఖు వరకు నాకు బహిరంగ సభ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు దయచేసి అందరు చెప్తున్న ఈ 10 రోజులు ఈ 10 రోజులలో మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి మన ఎమ్మెల్యేకి 75,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి 75,000 మెంబర్షిప్ ఇంటిదా మొగలా 75,000 మెంబర్షిప్ మీరందరు ఈ రోజు నుంచి ఫుల్ టైం ఇచ్చి 75,000 మెంబర్షిప్ మార్చి 10వ తారీఖు వరకు నాకు ఇన్ఫర్మేషన్ తోటి ఇడికి రావాలి రెడీనా అందరూ ఎవరు సపోర్ట్ చేస్తలేరు సపోర్ట్ ఓటు లేకపోతే అదన్నా తెలుస్తుంది ఇక్కడ బూత్ బూత్ ఎన్ని వారు ఎంత మంది ఉన్నారు ఈ చేతులు లేకుండా ఒకసారి $10 బూత్ మొత్తం ఎంతమంది లేదు టోటల్ గా సాయస్పేట్ మండలం ఎంతమంది వచ్చారు అంటే సరే ఇన్ఫర్మేషన్ అందరికి లేదులే కానీ మనం అనుకోలేదు కానీ మీరందరూ ఖచ్చితంగా డిజిటల్ మెంబర్షిప్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన మెంబర్షిప్ ని ఈ నెల మార్చి 10వ తారీఖు వరకు పూర్తి చేసుకొని మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ మీటింగ్ రావాలి ఆ రోజు 75,000 కాలేవు అని అంటే మీరందరూ నన్ను అవమానించినట్టే మీరైతే వెనక్కి 75,000 మెంబర్షిప్ మీరు ఒకవేళ మీరు నాకు ఈ నెల మార్చి 10వ తారీఖు రాకపోతే మీరందరూ నన్ను అవమానించినట్టే దానితోటి కొంత క్లారిటీ వస్తుంది నాకు మీకు ఇక మన బంధము అను రాజేంద్ర నగర్ లో అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు 7,000 కోట్లతో 14,652 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విత్తన ల్యాబ్ను నిర్మించారు ఇటీవల ఈ ల్యాబ్కు స్విట్జర్లాండ్ వేదికగా కొనసాగే అంతర్జాతీయ విత్తన పరీక్షా ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన 2వ విత్తన పరీక్షా కేంద్రంగా తెలంగాణ ల్యాబ్ నిలిచింది ఈ ల్యాబ్లో దేశంలోని అతిపెద్దది ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు
తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటారన్నారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకమని చెప్పారు. వ్యవసాయ అభివృద్ధి అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమని స్పష్టం చేశారు. ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్ఈఓ వెల్లడించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మన కీర్తి పెరగడం తెలంగాణకు గర్వకారణం. హైదరాబాద్ను చూసి గర్వపడే పరిస్థితి సీఎం కేసీఆర్ కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఐటీ రంగంలో తెలంగాణ ముందుందని చెప్పారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎదిగామన్నారు. విత్తన భాండాగారంగా ప్రపంచ స్థాయిలో కీర్తి గణిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్క రంగం అభివృద్ధి ద్వారా హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్లోని తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రాష్ట్ర సచివాలయంలో హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్నారు. హెల్ప్ లైన్ సెంటర్లను రాత్రి నుంచి ఇప్పటి వరకు 75 ఫోన్ కాల్స్ వచ్చినట్లు సీఎస్ వెల్లడించారు.